సినిమాలు చాలా చూస్తుంటాం, సూపర్ డూపర్ హిట్స్ చూస్తాం, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మాత్రమే మంచి సినిమా చూసాం అనే అనుభూతి మిగులుస్తాయి. ఈ మధ్యకాలంలో రంగస్థలం తర్వాత భరత్ అనే నేను అనే ఫిల్ము సూపర్. రెండు ముక్కల్లో చెప్పాలంటే డైరెక్టర్ కొరటాల శివ రైట్ ఫ్రమ్ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇప్పుడు భరత్ అనే నేను ఫోర్త్ ఫిల్మ్. ఓ మంచి కమర్షియల్ ఫిల్మ్ తీస్తూనే బాక్సాఫీస్ ఫార్ములాలు ఉంటూనే తనదైన స్టాంపు, ముద్ర, సిగ్నేచర్ ఉంటుంది. అదేంటంటే సమాజానికి ఓ మెసేజ్. జనతా గ్యారేజ్లో పర్యావరణం గురించి, శ్రీమంతుల్లో రూరల్ డెవలప్మెంట్ గురించి, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్లస్ వైలెన్స్ గురించి మిర్చి, అలా ఈసారి పొలిటికల్ ఇష్యూస్ టచ్ చేస్తూ డైరెక్ట్గా సీఎంస్ ఎలా ఉండాలి అనే దాని డెఫినేషన్లో తీసిన సినిమా. సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే ఏంటయ్యా కొత్తదాం దీనిలో, సీఎం అంటే ఎలా ఉండాలి అని చెప్పాడు అని వస్తున్నారేంటి మీరు అని నన్ను ఎవరన్నా అడిగితే, ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ఎలా బయటకు వస్తాడో అలా మామూలు టక్ ప్యాంట్ షర్ట్ ఇన్ చేసుకుని నీట్గా ఓ యంగ్ ఫెలో ఎలా బయటకు వస్తున్నాడో అలా కూడా సీఎం ఉండొచ్చు అన్నట్టు చూపించాడు. అలానే కాదు, టేకాఫ్ నుంచి ఒక అమ్మకి ఇచ్చిన మాట మీద అతను ఒక సీన్ చేస్తాడు. అంటే ఒకసారి ప్రామిస్ చేస్తే అది మిస్ అవ్వకూడదని లైఫ్ లాంగ్ అది అతన్ని హాంట్ చేసేలాగా, మనవలు కూడా సినిమా చూసినంతసేపు ఇచ్చిన మాటకి ఇంత కట్టుబడి ఉండాలి. నిజంగా ప్రతి మినిస్టరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, రాజకీయ నాయకులందరూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని కనుక నిజంగా సిన్సియర్గా ప్రయత్నిస్తే దేశం అద్భుతం సుభిక్షం అవుతుంది. నేను ఎప్పుడూ అనుకునేవాడిని అనమాట, ఒక హోటల్కి వెళ్తే ఇడ్లీ అడిగితే అది చిన్న హోటల్ కావచ్చు, బండి కావచ్చు, పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కావచ్చు, ఇడ్లీ ఇస్తాడు. ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ ఆ ఊరు వెళ్తుంది, టికెట్ తీసుకుంటే ఆ ఊరు వెళ్తుంది. ఇలా ప్రపంచంలో అంటే అట్లీస్ట్ మన డే టు డే లైఫ్లో ఇండియాలో 90% అంటే రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, ఆ బస్సులు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఏవైనా వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేస్తారు. బట్ ఐదేళ్ళు పొలిటీషియన్లు సిన్సియర్గా ఎందుకు పనిచేయరు అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేరు. ఎంతమంది అట్లీస్ట్ 50% 30% ఆఫ్ దేర్ డ్యూటీస్ చేస్తే దేశం బాగుపడుతుంది. కానీ అలా కాకుండా నడుం బిగించిన ఒక యంగ్ ఫెలో రూల్స్ అంటూ పక్కన ఒక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి, మన అపోజిషన్తో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళు అడిగింది ఇవ్వాలి, వాళ్ళు దోచుకుతుంటున్న మనం కామ్గా ఉండాలి, కరప్షన్ చేస్తేనే ఎమ్మెల్యేలు బుధన ఎలక్షన్లు గెలుస్తారు, నార్మల్ రొటీన్ ట్రాష్ ఫార్ములాలు రియల్గా ఏవైతే అప్లై అవుతున్నాయో వాటికి భిన్నంగా కూడా ఒక పొలిటీషియన్ బతకచ్చు, బతకాలి, బతికితేనే ప్రజలు క్షమిస్తారు, రాబోయే తరం చూస్తూ ప్రేక్షక పాత్ర వహించరు. ఇవాళ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది, అది స్పృహలో పెట్టుకుని రియల్గా పనిచేస్తూ సీఎం కోసం రాష్ట్రం మొత్తం అతనే కావాలి నువ్వు దిగిపో అని ప్రకాష్ రాజు క్లైమాక్స్లో పెట్టాడే, అలాంటి పరిస్థితి ఎప్పుడైనా సరే పనిచేసే సీఎంకి వస్తుంది. నిజంగా మనం చూస్తున్నాం అందరినీ. ఇదివరకు ఎవరు పనిచేశారు ఏంటో నేను కాంట్రడిక్ట్ చేయడానికి చెప్పట్లేదు. ఒక ఎన్టీఆర్ వచ్చాక, ఒక చంద్రబాబు వచ్చాక, ఒక రాజశేఖర రెడ్డి వచ్చాక, ఒక కేసీఆర్ వచ్చాక వండర్ఫుల్గా పనిచేశారనేది ఎవ్రీడే మనకు తెలియడానికి సగం కారణం అంతఃకరణ శుద్ధి అయితే, ఇంకో సగం కారణం ఖచ్చితంగా మీడియా అవేర్నెస్. ఇక్కడ మీడియా రోల్ మీడియా ప్లే చేయాలి, మినిస్టర్స్ రోల్ మినిస్టర్ ప్లే చేయాలి. ఎప్పుడైతే లీడర్ ఆఫ్ ద షో చీఫ్ మినిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటున్నాడు అన్నారో సచ్చినట్టు మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్స్ వాళ్ళు ఫాలో అవుతారనే ఒక చిన్న నిజాన్ని ఆవిష్కరించిన సినిమా భరత్ అనే నేను. ఈ ఫిల్మ్లో రియల్గా మనం మొదటి నుంచి చూస్తున్నాం, సినిమాలన్నీ ఒక ఎత్తు, పోకిరి తర్వాత మహేష్ బాబు ఒక ఎత్తు, పోకిరి తర్వాత అలాగే రాను రాను శ్రీమంతుల్లో ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్, వాటిని మించిన మెచ్యూరిటీ. నాకు నచ్చింది ఏంటంటే అతను పెరిగిన ఏజ్ ఫేస్లో కనబడదు, పిల్లల్లాగా నిజంగా ఒకప్పుడు శ్రీదేవి ఉండేది, ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు ఉన్నాడు. అంత యంగ్గా స్మార్ట్గా బాడీ మెయింటైన్ చేస్తూ యాక్టింగ్లో మాత్రం అంత మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, ఎవ్రీ డైలాగ్, డిక్షన్, పద్ధతి, లుక్, ఆ స్టైలు, వాక్ ఎక్స్ట్రాడినరీ. మహేష్ బాబు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అన్నది ఈ ఫిల్మ్లో చూడొచ్చు. రొటీన్గా రెగ్యులర్గా ఎదురు చూసే కామెడీలు ఉండవు, లోటు ఉండదు. అలాగే సాంగ్స్ తీసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ నిజంగా మన రంగస్థలంలో ఎరగదీశాడు ఆ ఫోక్ సాంగ్స్ చంద్రబోసు, అలాగే రామజోగ శాస్త్రి నువ్వా నేను అన్నట్టు ప్రతి పాట అద్భుతంగా రాశాడు. పర్టికులర్గా భరత్ అనే నేను త్రూఅవుట్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా వారం రోజులు అయినా కూడా హాంట్ చేస్తూనే ఉంటుంది. అలాగే వసుమతి పాట చాలా బాగుంది, ముఖ్యంగా వచ్చాడయ్యో స్వామి చాలా బాగుంది. ఆఫ్కోర్స్ యూత్కి ఐ డోంట్ నో అద్భుతంగా నచ్చచ్చు.
ఇకపోతే ఒక కల్ల అనే పాట అది ఓకే. రేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన రీ రికార్డింగ్ హైలైట్, పర్టికులర్గా అసెంబ్లీ సెట్ అంటే సినిమాలో మనకు ఖర్చు కనిపిస్తుంది, ఖర్చు అవసరమే చేసి అనిపిస్తుంది. మరి 3 గంటల్లో దాదాపు నిడి ఉన్న సినిమాలో అక్కడక్కడ ప్రకాష్ రాజ్ అంటే అర్జెంటుగా చీఫ్ మినిస్టర్ అయిపోయాడని ఒకటి రెండు ఉన్నా 100% చూడదగ్గ సినిమా భరత్ అనే నేను. నా దృష్టిలో 3.5/5 మార్క్స్ ఇవ్వదగ్గ సినిమా భరత్ అనే నేను. ఎందుకండి 3.5/5 అంటే, నెంబర్ 1 డైరెక్టర్ సిన్సియారిటీ, చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి అతనికి ఉంది. ఈ సినిమా ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ప్రజలకు కొత్తగా ఏం చెప్తున్నాం. ఇదివరకు ఓ శంకర్ తీశాడు ఒకే ఒక్కడని, అలాగే లీడర్ అని శేఖర్ కమలో తీశాడు. మరి ఈ సినిమా అంతకు మించి ఏదో చెప్పాలి. కేవలం కథ అనేది పక్కన పెడితే నార్మల్ కథే కావచ్చు, కానీ ఆ చీఫ్ మినిస్టర్ పాత్ర డీల్ చేసిన విధానం, ముఖ్యంగా ఆ ఫుట్పాత్ అతను చూసిన తీరు, దాన్ని బాగు చేయడానికి అతను తీసుకున్న చర్యలు, ఆ సందర్భంగా మాట్లాడే ప్రతి ఒక్క మాట, ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాలో చాలా చాలా డైలాగులు ఉంటాయి, ప్రతిదీ అర్థవంతంగా ఉంటుంది, సిచ్యువేషన్ డిమాండ్ చేసిన డైలాగ్స్ అవి. అలాగే చాలా సిచ్యువేషన్స్ ఆ డైలాగ్ ఎలివేట్ అవుతాయి, ఎక్కడ ఓరగొట్టడం. అలాగే దుర్గమహల్ ఎపిసోడ్ అదిరిపోతుంది. ఒక నార్మల్ బాయ్ ఎవరైతే వాళ్ళ ఏరియా నుంచి వచ్చి కంట తడిబెట్టి మాకు ఎమ్మెల్యే ఏంటంటే అసలు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదంటే వాడిని ఎమ్మెల్యే చేసిన తీరు, ఒక్క చోట మారిస్తే దేశం అంతా మార్చొచ్చు ఇలాగా అని చూపించిన ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలా ఆ సినిమా గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇవాళ ఉన్న ప్రజెంట్ డే సిచ్యువేషన్లో అటు చంద్రబాబు గారు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, రాష్ట్రానికి ఎంతో కొంత చేయాలనే తపన వాళ్ళకైతే ఉందే, అది పబ్లిక్ చూస్తున్నారు, యూత్ చూస్తున్నారు, సినిమా ఫీల్డ్లో కూడా ఒక కొరటాల శివ దాన్ని సబ్జెక్ట్ చేస్తూ ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని 5 కోట్లు ఒక్కొక్క గ్రామానికి ఇస్తే సగం బడ్జెట్ కూడా కాదు కదా, ఎలా బాగు చేసుకోవచ్చు అని ఒక దారి చూపించాడు, తనకు తెలిసిన దారి, అది ప్రాక్టికల్గానే ఉంది. ఇన్ని రకాల నచ్చింది అంటే మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, పెర్ఫార్మెన్స్ ఆఫ్ మహేష్ భట్ కానీ కొత్త మై కరీ అద్వానీ చాలా అందంగా, కాలేజ్ గర్ల్ క్యూట్గా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అక్కడ కూడా లవ్ స్టోరీ అయినా కూడా సర్ అనే అమ్మాయి తప్ప చివరిదాకా మాట హీరోతో అనిపిస్తాడు, అమ్మాయి నన్ను సర్ అనేది కానీ ఏ రోజు మా మధ్యలే. అలాగే మీడియా గురించి 2 సెటైర్లు వేసినా చాలా వరకు వాళ్లే ఈ సినిమా చూస్తున్నప్పుడే చాలా చోట్ల మనం చూస్తాం మీడియాలో నిజంగా కొంతమంది చాలా హద్దు మీరి వెళ్తున్నారు. వాళ్ళు చెక్ చేసుకుంటే మీడియా మొత్తానికి తప్పు, ఐ మీన్ బ్యాడ్ నేమ్ రాదు, ఫిలిం ఫీల్డ్లో 5% బ్యాడ్ అయితే అందరూ బ్యాడ్ అనలేము, అలాగే మీడియాలో కూడా ఒకరిద్దరు బ్యాడ్ అయితే అందరిని బ్యాడ్ అనలేము. వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఈ ఫిలిం ఫీల్డ్లో కూడా మారే స్థితులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రాక్టికల్గా ఉంది ఆ ఫిల్ము, ఇవాళ ప్రజెంట్ డే యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. దట్స్ ఆల్ లైక్ భరత్ అనే నేను. ఆర్టిస్టుల గురించి చెప్పాలని వస్తే ఆల్రెడీ చెప్పినట్టు మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎక్సల్డ్ అనుకుంటే, కైరా అద్వానీ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్గా ఉంది. ముఖ్యంగా ఒక సీఎం అనేవాళ్ళు కూడా కురదలలో ఉన్నప్పుడు ఒక బాతికేళ కుర్రాడు, 30 ఏళ్ళ కుర్రాడు, అతను కారులో వెళ్తూ మరి బస్టాప్లో ఉన్న ఒక అమ్మాయిని చూసి లవ్లో పట్టడం, ఆ అమ్మాయిని కాఫీ ఒక హోటల్లో పిలవడం, కాఫీ డే పెట్టింది, ఒక కప్ ఆఫ్ కాఫీ అమ్మాయితో మాట్లాడిన తీరు, ఆ సీను, ఆ సీక్వెన్సు అంత ధైర్యంగా తీయటం, కన్సీవ్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం ఎక్సలెంట్. వాళ్ళు కూడా మనుషులే, ఆ యంగ్ ఏజ్లో వాళ్ళకు కూడా లవ్ స్టోరీ ఉండొచ్చు, వాళ్ళు కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగే ఆలోచించే విధానం ఉంటుంది అని చాలా కన్విన్సింగ్గా కన్విక్షన్తో చెప్పాడు, చాలా బాగుంది. అలాగే కైరా అద్వానీ కూడా త్రూఅవుట్ అమ్మాయి సర్ సార్ అంటే తన లిమిట్స్, అతను చేయబట్టుకునేదాకా అమ్మాయి ఎక్కడ ఎక్స్పోజ్ కాదు, అమ్మాయి ఇతనంటే ఇష్టం ఉందని అవతల మనకు చెప్తున్నా కూడా నార్మల్ కానిస్టేబుల్గా రావు రమేష్ పాత్ర చాలా బాగా డిజైన్ చేయబడింది. పక్కనే ఉంటూ ఎప్పుడు ఆ పిఎస్గా బ్రహ్మాజీ వేషం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఎక్కడో అజ్ఞాతంలో ఉంటూ ఒక అద్భుతమైన నిజాన్ని తనతో ఉంచుకుంటా ఒక జర్నలిస్ట్గా సూర్య వేషం చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా విలన్స్గా 3 అంటే మన రవిశంకర్, సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్, అలాగే కన్నడ యాక్టర్ దేవరాజ్, అలాగే మన రెగ్యులర్గా కనిపిస్తూ కూడా చాలా డిఫరెంట్గా ఏ రోల్ అయినా పర్ఫామ్ చేయగలనిపించే ప్రకాష్ రాజ్, చాలా నార్మల్గా క్యారెక్టర్లోకి ఒదిగిపోతూ ఒక కింగ్ మేకర్కి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుందో, ఒక పార్టీ ప్రెసిడెంట్కి ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలో, అంతర్మథనం ఫీల్ అవుతున్నాడు ఇతను, కానీ బయటికి అతను చెప్పే ప్రతి మాట వెనకాల ఒక తీవ్రమైన ఆలోచన ఉందనేది ఆ త్రూఅవుట్ తీసుకెళ్తారు.
లాస్ట్లో అతనే మెయిన్ అని ఒక సస్పెన్స్ ఉంది, కానీ అది కూడా అలివిగాని పరిస్థితుల్లో చేశాడు అన్నట్టుగానే ఉంటుంది తప్ప అది ఎక్కడ రెగ్యులర్ విలన్స్ లాగా ఆ క్యారెక్టర్ మౌల్డ్ చేయలేదు. రవిశంకర్ కానీ దేవరాజ్ కానీ వాళ్ళ వాళ్ళ రూల్స్ పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయగలిగారు. వాళ్ళిద్దరు కొడుకులుగా వేసిన కుర్రాళ్ళు కూడా చాలా బాగా చేశారు, డీసెంట్గా వాళ్ళు జస్టిఫై చేశారు రూల్స్కి. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఇవాళ రోజున ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ఫీల్ అవుతారు, కరప్షన్ అనేది ఒంటి నిండా ఎలా ఇంకిపోయింది అనే క్యారెక్టర్గా పోసాని కృష్ణమురళి రోల్ కూడా పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేశాడు, డిజైన్ చేశాడు. వీటితో పాటు కొద్దిసేపు ఉన్న ఆమెని హీరో మదర్గా ఆకట్టుకుంది. త్రూఅవుట్ ఉన్న సితార రోలు ఒక డిగ్నిఫైడ్ మదర్గా, స్టెప్ మదర్గా, బిగినింగ్లో ఆ పిల్లాడిని పట్టించుకొని మదర్గా, మహేష్ ఆ ఇంటి నుంచి దూరం వచ్చేసి ఇంకో ఎవరో ఫ్రెండ్ ఇంట్లోనే ఫ్రెండ్తోనే అతను తిరుగుతూ ఉండటం అనేది చూపిస్తూ, అట్లాంటి తల్లిలో ఒక రియలైజేషన్, దానికి కూడా తన కొడుకుని యాక్చువల్గా ఎవరితో మాట్లాడిన కొడుకు జబ్బు అని పెట్టడం, రాత్రి అంతా అతని పక్కనే కూర్చొని, చీఫ్ మినిస్టర్ అయినా కూడా తమ్ముడు అంటూ ఉన్న ఆపేక్ష బాధ్యత, ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతుంటాడు. ఆ రెండు పదాలు కూడా అద్భుతంగా డిఫైన్ చేశారు సినిమాలో. అది ఫ్యామిలీ పట్ల కానీ, తన ప్రేమ పట్ల కానీ, ప్రేయసి పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ, తన సీట్ పట్ల కానీ, ఫైనల్గా ప్రజలందరూ తిరిగి వచ్చి నువ్వు రారా బాబు మళ్ళీ నీలాంటోడే సీఎం కావాలని తిరగబడటం అనేది చాలా జస్టిఫైడ్గా ఉంది. ఆ టైంలో ఇంతకంటే గచ్చింతలు లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు ప్రకాశ్, పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ చెప్తే కథ గురించి ముందే చెప్పేసినట్టు ఉంటుంది, కానీ ఆ ఫిల్మ్ స్క్రిప్ట్ అంత డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరిని సెలెక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టిస్ట్ ఈజ్ ఆన్ పార్. నిజంగా ఒక 5 గంటల సినిమా 3 గంటలకు కుదించారు అన్నట్టు ఉంటుంది చూడడానికి, అంత వేగం ఉంది. సీట్ ఎడ్జ్ని కూర్చోబెట్టి చూపిస్తారు సినిమా, ఆ రేంజ్లో ఉంది. ఇకపోతే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది, ఇద్దరు కెమెరామెన్ పనిచేశారు, రవిచంద్రను ప్లస్ తిరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవరి పార్ట్ ఏంటో డైరెక్టర్ తెలియాలి, కానీ మాకు ఎక్కడా జరగలేదు. 100% చాలా అందంగా కైరాద్వాని కానీ మహేష్ బాబు కానీ కనబడ్డారు. మహేష్ బాబు బై ఫార్ యంగ్ అండ్ స్మార్ట్, అతను ఫిట్నెస్ సైడ్ అతను చేసిన ఎఫర్ట్ చాలా ఉంటుంది, కానీ కెమెరామెన్గా అద్భుతంగా చేశారు. అలాగే పెట్టిన ఖర్చు తెలిసేలాగా ప్రతి చోట ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. అందులో ఆల్ డైరెక్టర్స్ సెట్, అది అసెంబ్లీ సెట్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ లోటు అనేది తెలియదు, డబ్బుకు వెనకాడకుండా దానయ్య గారు ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఎప్పుడు దానయ్య గారి ప్రొడక్షన్ అంటే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి అన్నది మనం చూడవచ్చు. అంత గ్రాండ్గా, అంత గ్రేట్గా, స్టైలిష్గా ఉన్నది. అలాగే ఈ సినిమాకి ఇంత అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన రామజోగ శాస్త్రం కూడా మనం మెచ్చుకొని తిరాలి. ఒక సాంగ్లో ఒక చోట కనిపిస్తాడు ఆయన, ఒక ఆలాపులో ఆయన కనిపిస్తాడు, అది వచ్చాడయ్యా స్వామి అనేది. అలాగే ఈ సినిమాకి ఫైనల్గా మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో సినిమా తీసి హిట్ చేయాలంటే సంథింగ్ కనెక్టెడ్ విత్ ప్రజెంట్ డే యూత్, జరుగుతున్న ప్రాబ్లంలో ఒక నిజాయితీ ఉంటే అది పెద్ద హీరోయిన్, చిన్న హీరోయిన్, ఒక వెడిజుబ్బులు కావచ్చు, భరతన నేను కావచ్చు, సినిమాలో ఒక ఆనెస్టీ, ఒక రియల్ అన్ప్రిటెన్షియస్ ప్రజెంటేషన్, ఆ ఎగ్జిక్యూటివ్ ఆ ఎఫర్ట్ ఉంటే, అంత ఎఫర్ట్ పెట్టాలంటే గ్యారంటీగా, అంత ఎఫెక్టివ్గా చెప్పాలంటే ఆ ఎఫిషియన్సీ ఉండాలి డైరెక్టర్కి. రైటర్ డైరెక్టర్ కొరటాల శివ, హీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ దట్ ఈజ్ ఎక్సలెంట్ పర్సన్.